ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మనకు టెంపుల్స్లో ఇస్తారు కదా ఆ ప్రసాదం పులిహోర, ఇంట్లోనే ఏ విధంగా చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్. ఇది అచ్చం టెంపుల్లో ప్రసాదం ఏ విధంగా ఉంటుందో సేమ్ యాజ్ డీజ్గా అలాగనే వస్తుంది. చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ మిస్ కాకుండా చూడండి. వీడియోను ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్, మీకే అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా ఒక 50 గ్రామ్స్ చింతపండును తీసుకొని వెన్నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన ఉంచుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకుందాము. తర్వాత 1/4 టీ స్పూన్, ఇవి కూడా 1/2 టీ స్పూన్, మెంతులను కూడా వేసుకుందాము. ఇందులో మెంతుల ఫ్లేవర్ హైలైట్గా ఉంటుంది. ఇందులో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జును, ఇందులో యాడ్ చేసుకుందాము. ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాము. దీన్ని హై ఫ్లేమ్లోనే ఇదంతా దగ్గరికి అయ్యేదాకా మరగనిద్దామండి. ఈ చింతపండు రసానికి సరిపడా కొంచెం గల్లుప్పు వేసుకుంటున్నానండి నేను. దీన్నంతా మగ్గనిద్దామండి. ఈ చింతపండు రసం మరుగుతుండగానే ఇందులో 2 పచ్చిమిరపకాయ చీలికలను కూడా యాడ్ చేసుకుందాము. దీన్నంతా చిక్కబడనిద్దాం ఫ్రెండ్స్. మరుగుతుండగానే 1 చిన్న బెల్లం ముక్కను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ముందుగానే రైస్ కుక్కర్లో 1 గ్లాసు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వండుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు వేడన్నంలోనైనా చేసుకోవచ్చు, వేడన్నంతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మిగిలిన అన్నంతో అయినా కూడా ఈ పులిహోర చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఈ చింతపండు రసము అంతా చిక్కగా అయింది, దీన్ని పక్కన తీసుకుందామని. మనం చల్లారిన అన్నం ఉంది కదా, అందులో యాడ్ చేసుకుందాము. ఈ అన్నంలోకి మనం ఈ చింతపండు గుజ్జును యాడ్ చేసుకుందాము. దీన్ని మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందామండి. ఇది అచ్చం ప్రసాదం పులిహోర ఏ విధంగా ఉంటుందో ఆవపెట్టి చేసుకుంటారు కదా సేమ్ అలానే వస్తుందండి. నేను పండగ ఇంట్లో వరలక్ష్మి వ్రతము ఫెస్టివల్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇవాళ ఈ విధంగా మంచిగా కలిపి పక్కన పెట్టుకుందామండి. రైసు వేడి మీద ఉంటే కొంచెం ముద్ద ముద్దగా అయిపోతుందండి, అది గుర్తుంచుకోండి. తర్వాత పోపు సిద్ధం చేసుకుందామండి. ఇందులో 2x పోపు వేస్తారండి, 2 టైమ్స్ వేస్తారు పోపు. అందుకే పోపు కోసం మన ఆది ఉంటుంది కదా పోపు చేసే గిన్నెను పెట్టుకుందాము. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము మనము. టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇది వేడెక్కాక ఇందులోకి ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుందాము. ఇందులోనే మనము 1/2 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకుందాము. తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పును యాడ్ చేసుకుందాము. తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పును యాడ్ చేసుకుందాము. ఇందులోనే 1/2 కప్పు దాకా పల్లీలను కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత
ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఇంగువాను కూడా యాడ్ చేసుకుందాము. వీటన్నింటిని మంచిగా ఫ్రై కానిద్దాం ఫ్రెండ్స్. ఈ పప్పులు బాగా ఉండడం వలన పులిహోరకి టేస్ట్ బాగా మంచిగా ఉంటుందండి. మా పిల్లలకు చాలా ఇష్టం. వీక్లీ వన్స్ ఈ విధంగా చేసి పెడతామండి. తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఈ పప్పులన్నీ మంచిగా పసుపును యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. దీన్ని మనము ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పులిహోర మిశ్రమంలో కలుపుకుందాము అన్నంకి. తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ అన్నంలోకి ఈ పోపును యాడ్ చేసుకుందాము. ఈ పప్పులు మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట టెంపుల్స్లో పెడతారు కదా ఆ పులిహోర, ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో ఇది కూడా అదే విధంగా టేస్ట్ ఉంటుందండి. లాస్ట్కు దీనిలో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా మంచిగా కలిపి పక్కన పెట్టుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఏంటిది ఎమ్మి ఎమ్మి ప్రసాదం పులిహోర రెడీ అయిపోయిందండి. ఇది చాలా అంటే చాలా బాగా ఉందండి. మేము ఆల్రెడీ టేస్ట్ చేసాము, సూపర్గా వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోను ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్ బాయ్.